అన్న నమస్తే అండి. నమస్తే అన్న. ఏం పేరు? సాయి కిరణ్. సాయి కిరణ్ ఏం చేస్తుంటావు? సాయి కిరణ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. సాఫ్ట్వేర్ జాబ్. ఎక్కడ మీరు ఉండేది? మేము ఉండే కుక్కట్పల్లి. కుక్కట్పల్లి ఏది? మల్కాజ్గిరి పార్లమెంటే కదా. అవునన్న. రైట్ రైట్. అన్న ఏం లేదు, రెండు మూడు పొలిటికల్ క్వశ్చన్స్ అడుగుతా. సో దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్, మీకు కూడా తెలిసిందే. సో మరి ఎట్లా ఉంది, మరి ఇక్కడ ఎట్లా ఉంది రాజకీయాలు? ఎట్లా ఉంది రాజకీయాలు? ఎప్పుడు వేడివేడిగానే ఉంటాయి. జనాలకు మంచి చేయరు కానీ వేడివేడిగానే ఉంటాయి. అంతే. సో మరి ఇప్పుడు ఎలక్షన్స్ అనేసరికి మూడు పార్టీలు ప్రచారానికి హోరావరుగా తిరుగుతున్నారు. సో మరి ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి మరి మల్కాజ్గిరి నుండి? ఎప్పుడైనా స్టేట్లో ఏదైనా ఉండండి, మాకు అవసరం లేదు. సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలి. బీజేపీ ఉండాలి 100%. అంటారు అట్లా. ఇప్పటికే దేశాన్ని కాంగ్రెస్ ఉన్నప్పుడు అమ్మేసింది, ఇప్పుడు బీజేపీ వచ్చినప్పటి నుంచి మన దేశం విలువ పెరిగింది, రూపాయి విలువ పెరిగింది. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ వచ్చినా వేరే కూటమి ఏదో వచ్చినా కూడా చెటాకు లెక్క అమ్మేస్తారు దేశాన్ని. అప్పుడు వేరే విధంగా కూటమి ద్వారా కాంగ్రెస్ కూడా వస్తుంది. మరి ఎట్లా ఉండదు? ఏ కూటమి అన్నా ఏ కూటమి అయింది, దాంట్లో ఒక పార్ట్ కాంగ్రెస్ అనేది. ఇక మోడీతో మాట్లాడారు, ఎందుకంటే మోడీ ఉన్నాడు కాబట్టి మన విలువ ఎంతో పెరిగింది. ఒకప్పుడు మన్మోహన్ ఉన్నప్పుడు ఎక్కడో వెనక సీట్లో కూర్చొని ఉంటాడు, మోడీ వచ్చినప్పటి నుంచి ఆయన ముందు సీట్లో కూర్చోబెట్టి వర్క్ చేపిస్తున్నాడు. అంటే మన దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? పాకిస్తాన్కి కూడా వచ్చింది. పాకిస్తాన్ అంటే చూపించింది అన్ని. ఇప్పుడు వాళ్ళు ఒక్క బాంబు వెలువట్లేదంటే మోడీ ఉండబట్టే వెలువట్లేదు. అంటే అన్న చూసుకుంటే మల్కాజ్గిరిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉండే ఇంతకు ముందు. సో మరి ఎట్లా ఉండే, మరి పాలన ఎట్లా అనిపించింది? ఏమైనా అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఎలక్షన్స్ అనేది ఉన్నప్పుడు ఎవరైనా పథకాలు ఇస్తారు, జనాలు ఒకళ్ళ పిచ్చోళ్ళు కాకుండా వీటి గురించి ఆలోచించకుండా ఉంటే మనం ముందుకెళ్తాం. మాకు పథకాలు వస్తున్నాయి, నాకు ఫ్రీ వస్తుందంటే ఆ డబ్బు ఎవరిది? మరి మన డబ్బు మనకి ఇవ్వడానికి మనమే అడుక్కో తినాలి అక్కడ. ఆ సిచ్యువేషన్ రావద్దంటే మోడీ లాంటివి వస్తే ట్యాక్స్లు మనమే కడదాము, ఆ డబ్బు మనమే యూజ్ చేసుకుందాం అనే పాలన మనం ఉన్నాం. కానీ మరి చూసుకుంటే మరి మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, రాగడి లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ నుండి, ఇటు సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుండి, ఈటల రాజేందర్ గారు బీజేపీ నుండి. సో మరి ఎట్లా ఉండొచ్చు, ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ? ఈటల గారికి ఉంటాయి 100%. సో ఎందుకంటారు, ఈటలైనా ఎందుకు గెలవాలంటే? ఈటలు ఎందుకంటే ఈటల బీఆర్ఎస్లో ఉన్నా కూడా మేము ఈటలు గెలవాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే చేసే పాలన బాగుంటుండే. అట్లాంటప్పుడు ఈటలు గెలవాలని కోరుకుంటున్నాం. అంటే కొందరు ఏమంటున్నారు అంటే నాన్ లోకల్ క్యాండిడేట్, ఎక్కువ జనాల మీద అవగాహన లేదు, సమస్య లేదంటున్నారు. మనందరము హైదరాబాద్ ఏమి పుట్టినోళ్ళు లేరు ఇక్కడ, అందరం నాన్ లోకలే. ఆంధ్ర నుంచి వచ్చిన ఉన్నారు, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాయలసీమ నుంచి వచ్చిన ఉన్నారు, మొత్తం నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు, సౌత్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో ఎవరు పుట్టినో లేరు, హైదరాబాద్ లేదు. హైదరాబాద్ అనేది మనం అందరం కలిసిన హైదరాబాద్ అయింది. సో అట్లాంటప్పుడు నాన్ లోకల్ లోకల్ అని ఉండదు ఎప్పుడైనా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, చంద్రబాబు అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ పోటీ చేయలేదా? కేసీఆర్ ఏమన్నా ఇక్కడోడా? ఆంధ్రోడు ఇక్కడ పోటీ చేసి సీఎం కల్పించడం లేదా? మంచి ఎవరు ఎస్ఆర్ సపోర్ట్ ఉండాలి అంతే. అది ఎవరైనా మంచిది. 17 స్థానాలు ఉన్నాయన్న, ఇది ఎంపీ స్థానాలు. సో మరి ఎన్నికలు వచ్చి మరి బీజేపీ 10 అయితే కలుస్తుందండి పక్క. ఇక వాళ్ళు వేసే కుట్రలు కుటంత్రాలతో ఏమో తెలియదు, కానీ 10 గెలవాలని మేం కోరుకుంటున్నాం. సో ప్రధానంగా సమస్యలు ఏం కనిపిస్తున్నాయి మీరు చూస్తున్న దాని ప్రకారం మీ కుక్కట్పల్లిలో? పొల్యూషన్, మెయిన్లీ పొల్యూషన్, ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వాలి, ట్రాఫిక్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఫ్లైఓవర్స్ లేక యూటర్న్స్ అక్కడనే ట్రాఫిక్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అది బాగుంటుంది. పొల్యూషన్ కూడా ఇప్పుడు ఉన్న వేడి, ఆ వేడి చేసింది పాపం కూడా మనమే. ఎందుకంటే చెట్లు తీసేసి, ఉన్న నీళ్ళని తీసేసి, చెరువులు తీసేసి, నదులు తీసేసి ఈ ప్రాబ్లం చేస్తున్నాం. బెంగళూరు లాంటి పరిస్థితి రావద్దు అంటే మనం కళ్ళు తెరవాలి. ఎందుకంటే బెంగళూరులో ఆల్రెడీ అడక తినే పొజిషన్ వచ్చింది వాటర్ గురించి. సో ఎందుకు వచ్చింది, 2,500 ఉన్న చెరువులు ఇప్పుడు 800కి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఆ నీళ్ళు తీసేసి చెరువులు తీసే బిల్డింగ్ కట్టడం వల్ల. సో ఇప్పుడు కూడా అది ఆ పరిస్థితి రావద్దంటే జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటూ రావాలి.